మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. ఏదో తప్పు చేశారు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏదో తప్పు చేసింది, తప్పు చేసిందని చెప్పి నువ్వు చెబుతున్నావు. ఇవాళకు 100 రోజులు మీ పరిపాలన జరిగింది, జరిగినప్పుడు పలాంది మేము బయట పెడుతున్నాము, పలాంది జరిగింది, అన్ని ఆఫీసులో మీ చేతిలోనే ఉన్నాయిగా. మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? మీరు ఎంక్వైరీలు చేసి తప్పుంటే, మీరు తప్పు చేశారని బయట పెడితే జనాలు కూడా ఇక్కడ నమ్ముతారు. మీరు ఏమీ బయట పెట్టకుండా ఇక్కడ రాజధాని మేము ఇక్కడ నుంచి మారుస్తాము, తేపగా ఒకళ్ళేమో ఒక మంత్రి ఎవరేమో మారుస్తాం అంటారు. ఒక మంత్రి గారు మేము అసలు ఆ మాట చెప్పలేదంట. వాళ్ళు అసలు మంత్రులనే వాళ్ళకే అవకాశం ఉందో లేదో మాకే అర్థం కావట్లా. అసలు మేము రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో అర్థం కావట్లా. ఎవరికో పెద్ద వయసు వాళ్ళు అయితే అన్నా క్యాంటీన్ ఉంది, పెద్ద వయసు వాళ్ళు ఇంట్లో వాళ్ళు పెడతారా పెట్టరా అనేది 12:30 ఆ టైంలో వచ్చి భోంచేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు భోంచేసి వెళ్ళే టైం ఇవాళ అన్నా క్యాంటీన్ అలవాళ్ళు వచ్చిన పనులు లేవు, ఇక్కడ పొలాలు లేవు, కూలి పని చేసుకోవాలనే వాళ్ళు లేవు, ఇంట్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు బయటకు వచ్చి భోంచేసేవాళ్ళు. ఇవాళ పెద్ద వయసులో 60-70 సంవత్సరాలు ఇంట్లో వాళ్ళు చూస్తారా చూడరా అనేది తెలియదు. వాళ్ళకి అన్నా క్యాంటీన్ ఒక విధంగా ఆదుకుంది, అట్లా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 3 నెలల పరిపాలన అయితే బాగోలేదండి, ప్రతి ఒక్కరికి సాటిస్ఫాక్షన్ లేదు. అసలు ముందు ఎవరికోళ్ళకి భయాందోళనతో ఉన్నారు ఈ ఏరియా వరకు, ఈ 29 గ్రామాల వాళ్ళు కౌలీ లేదు. అదే చెప్తున్నా కదండి, పిల్లల ఫీజులు కట్టలేదు, స్కూళ్ళకు పోతేనే పిల్లల్ని నిలబెడుతున్నారు, బ్యాంకులకు పోతేనే లోన్లు ఇవ్వట్లేదు, పిల్లలకు పెళ్లి చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏందనేది ఎవరికి అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. హలో, నమస్కారం సార్. వందనాలు, ఇంకేం అనుకోకూడదు. మీరు సీఎం అయ్యాక ఇసుక ఆఫ్ చేశారు, పాపరం ఇసుక ఆఫ్ చేశారంటే మా విజయనగరం జిల్లా మాది. అసలు ఆ విజయనగరం జిల్లా మక్కు మండలం నుండి వచ్చి కూడా అంత దూరం నుండి వచ్చి కూడా ఇక్కడ రాజధాని స్టార్ట్ అయింది అనేసి కూడా 4 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. రాజధాని స్టార్ట్ అవ్వగానే వచ్చాం. ఈరోజుకి కూడా 3 పూటలు అంటే తెల్లవారి 6 నుండి సాయంత్రం 6 వరకు కష్టపడుకొని మేము కూలువాలం, కష్టపడుకున్నా ఈ రోజుకి మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈరోజు మీరు సీఎం అయ్యాక ఇసుక ఆఫ్ చేసిన వల్ల మా కూలు కూడా కరెక్ట్గా ఇక్కడ ఉండట్లేదు. మా ఆడపిల్లలతో ఊర్లో వదిలేసి, చిన్నపిల్లలతో ముసలి వదిలి ఊర్లో వదిలేసి ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాం. కష్టపడేందుకు ఒక మాకు అసలు దినం తీరినట్టుగా లేదు. మీరు కూడా కూలీలు కూడా ఆలోచించుకొని ఇసుక గూడెని కూడా మీరు ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత ఇంకొక విషయం, ఆ ఇసుక పాపరం వల్లే మాము ఇప్పుడు ఇబ్బంది పడిపోయి కూలు లేదు లాల్ లేదు. వచ్చే నెల నుండి లాస్ట్ రేపు 9 నెలలు వచ్చేసరికి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నా. ఊర్లో మాకు వ్యవసాయం లేదు, ఏమి లేదు, మేము ఎలాగ బతకాలి? దానికి మీరు సమాధానం చెప్పాలి, దానికి ఏదో ఒక రికమెండేషన్ చేయాలి సార్. వందనాలు సార్.